నేడు నందమూరి తారకరత్న జన్మదినం. సంతోషంగా పెళ్ళాం పిల్లలతో గడపాల్సిన దినం రోజు ఆయన తిరిగి రాని లోకాలకు ప్రయాణం అవడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఎంతటి శత్రువులకైనా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోకూడదని అందరూ కోరుకునే విధమైన ఈ సందర్భాన్ని తలుచుకుంటే ఏదోలా ఉంది. గుండెపోటుతో గత 23 రోజుల నుండి చికిత్స తీసుకుంటున్న తారకరత్న ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు అనే వార్తని వింటామని అందరూ ఆశిస్తే అనూహ్యంగా ఆయన చనిపోయాడు అనే వార్త వినాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహంగా ఉంటూ అందరినీ ఆప్యాయ పలకరించే తారకరత్న నేటితో 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. నందమూరి కుటుంబంలో తారకరత్నని ఎంతో ప్రేమగా చూసుకునే మొదటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ. తన కొడుకుతో సమానంగా తారకరత్నని చూసుకుంటూ ఉంటాడు ఆయన. ఆయనని హాస్పిటల్లో చేర్చినప్పటి నుండి బాలయ్య కనీసం కడుపు నిండా అన్నం తిన్న రోజులే లేవు. ఎంతసేపు తన బిడ్డ ఆరోగ్యంపై కంగారు పడుతూనే ఉండేవాడు. వాస్తవానికి బాలయ్య తారకరత్న కలిసి అనిల్ రావిపూడితో తెరకెక్కబోతున్న సినిమాలో నటించాల్సి ఉంది. ఈ రోజు తారకరత్న పుట్టినరోజు కావడంతో నేడే ఈ సినిమాని ప్రారంభించి తన బిడ్డలాంటి తారకరత్నని సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు బాలయ్య. కానీ ఇంతలోపే ఇలాంటి దారుణం జరిగింది. ఈ సినిమాతో తారకరత్న కెరీర్ ని మార్చేయాలని, అలాగే రాజకీయ పరంగా కూడా తారకరత్నని ఉన్నత శిఖరాలకు చేర్చే విధమైన రూట్ మ్యాప్ మొత్తాన్ని సిద్ధం చేసిన బాలయ్యకి ఇలా బంగారం లాంటి తన బిడ్డ తిరిగి రాని లోకాలకు పయనమవుతాడని ఊహించలేకపోయాడు. ఇక ఆయన పుట్టినరోజు ఆయన నేడు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆయనని తలుచుకుని ఎంత బాధపడుతూ ఉంటారో ఊహిస్తేనే మనసు ఏదోలా అయిపోతుంది. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాం.